హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్కి సోషల్కి సంబంధించి 22వ లెసన్ రోడ్డు భద్రత విద్య అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకి ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నది కాబట్టి ఇక్కడ లింక్ టాపిక్గా మనం డిస్కస్ చేయాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మనకి చక్రం అనేది ఆవిష్కరించారో ఆ తర్వాత ఈ రవాణా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ పెరుగుతున్న జనాభాకి, పారిశ్రామికీకరణకి, నగరీకరణ, ప్రపంచీకరణ వీటి వల్ల వాహనాల రద్దీ అనేది కూడా బాగా పెరిగిపోయింది. సో వాటి వల్ల ఈ రవాణా సులభతరం అనేది అయ్యింది, వాటితో పాటు చాలా ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతూ ఉన్నాయి. రోడ్డుని మనం ఏ విధంగా ఉపయోగించాలి, ప్రమాదాల నుంచి ఏ విధంగా మనం మనల్ని మనం రక్షించుకోవాలి అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోడ్డు భద్రతా విద్య అనేది మనం తెలుసుకోవాలి. ఈ రోడ్డు భద్రతా విద్య అంటే ఏంటి? ఈ నియమాల్ని వాటి రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు నియమాల్ని పాటించడము, సో అవన్నీ ఈ రోడ్డు భద్రతా విద్యలో భాగంగా ఉంటూ ఉంటాయి. అయితే ట్రాఫిక్ అంటే ఏంటంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయి, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళే వాటిని మనం ట్రాఫిక్ అని అంటూ ఉంటాము. సో ఇక్కడ వాహనాలు అనేవి ఒక చోటు నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం రోడ్డు ట్రాఫిక్ అని అంటూ ఉన్నాం. సో ట్రాఫిక్ విద్య అంటే ఏంటి? ఇక్కడ అంటే మనం రోడ్డు పైన ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలి అనేవి స్పష్టంగా తెలుసుకోవడమే ఇక్కడ ట్రాఫిక్ విద్య అని అంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకుంటే ఒక బాక్స్ అనేది ఇచ్చారు, ప్రమాద బాధితుల వయస్సు అని చెప్పి. సో 0 నుంచి 5 సంవత్సరాలు ఉన్నవారు 24, సో 24 మంది ఎక్కువగా ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. అలాగే 5 నుంచి 10 సంవత్సరాలు కనుక చూసుకుంటే 58 మంది, 10 నుంచి 15 సంవత్సరాలు కనుక చూసుకుంటే 40 మంది, 15 నుంచి 20 సంవత్సరాలు 152 మంది. ఇలా మనం ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్న వారిని చూసుకుంటే ఈ 45 సంవత్సరాల వరకు ఉన్నారో వీళ్ళే ఎక్కువగా ఈ ప్రమాదానికి గురవుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ట్రాఫిక్ విద్య అవసరము, ప్రాముఖ్యత. ఎప్పుడైతే మనం ఈ ట్రాఫిక్ రూల్స్ని వాటిని తెలుసుకొని పాటిస్తామో ఎంతో కొంతవరకైనా సరే ప్రమాదాలని నివారించే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలకి గురవుతున్న వారి సంఖ్యలో మనం ఇంతకుముందు చూసినట్టు బాక్స్లో ఎక్కువగా కౌమార దశకి సంబంధించిన పిల్లలే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళే ఎక్కువగా చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆకతాయిగా బండ్లు అవి నడపడము, సో స్కూటర్స్ అవి ఫాస్ట్గా నడపడం చేయడం వల్ల ఎక్కువగా వీళ్ళే ప్రమాదాలకి గురవుతూ ఉన్నారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు, గందరగోళం మనం కనుక చూసుకుంటే ఉదయం మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు సపోజ్ చూసుకుంటే మనం కొంచెం లేట్గా వెళ్తే కొన్ని పీరియడ్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాం, అలా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం స్కూల్స్కనే కాదు ఆఫీసెస్కి వాటికి కూడా మనం టైంకి ఇన్ టైంకి వెళ్ళలేకపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోతూ ఉంటాం. అలా చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు, శ్రామికులు, టీచర్స్, పనిచేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కాలిబాట అనేది పాదచారులకి ఉద్దేశించబడింది, కానీ అక్కడ కూడా చాలామంది ఆ కాలిబాటలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ప్రయాణికులు, ఈ వాహనదారులు ఆ యొక్క ప్లేస్ని కూడా ఆక్యుపై చేసేస్తూ ఉంటారు. ఇలా అవ్వడం వల్ల వాళ్ళు రోడ్డుపై నడాల్సి వస్తుంది, సో అలా కూడా కొన్ని ప్రమాదాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అలాగే వీధుల్లో జంతువులు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, ఈ వాహనదారులు వీళ్ళందరూ కూడా కారు, ఆటోరిక్షా నిలిపే స్థలాలు, అంటే ఎక్కడైతే నిలపకూడదు, నో పార్కింగ్ అనేది పెడతారో, సో అక్కడే వాటిని నిలుపుతూ ఉంటారు. వాటి వల్ల కూడా కొంతవరకు ట్రాఫిక్ జామ్ అనేది అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అందరూ రోడ్డుకి సంబంధించిన నియమాలు అనేవి తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మొత్తం ప్రమాదాల సంఖ్య అనేది 2577 ఉన్నది, 2012 సంవత్సరానికి సంబంధించి ఇచ్చారు. అందులో ఎక్కువగా ద్విచక్ర వాహనాల వల్లే 30% అనేది, అలాగే 4 చక్రాల వాహనాల వల్ల 28% అనే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది పొంది ఉండాలి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకుంటే వాళ్ళు వాహనాలు అనేవి నడపడానికి అర్హులు కాదు. సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది, లెర్నర్ అలాగే శాశ్వత లైసెన్స్లు 2 ఉంటాయి. సో లెర్నర్ లైసెన్స్ అంటే ఏంటంటే అది తాత్కాలికంగా ఉంటుంది, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు దాన్ని తీసుకుంటారు. 6 నెలల కాల పరిమితితో, టైం లైన్ అనేది 6 మంత్స్ ఉంటుంది.
అలాగే శాశ్వత లైసెన్స్ ఏంటి అంటే తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన తర్వాత 1 నెల తర్వాత నుంచి శాశ్వత లైసెన్స్ అనేది పొందడానికి అర్హత అనేది లభిస్తూ ఉంటుంది. ఈ లెర్నర్ లైసెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని పొందడానికి మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అంటే నివాస ధృవీకరణ పత్రం, అలాగే అంటే రేషన్ కార్డ్ కానీ, విద్యుత్ కరెంటు బిల్ కానీ, పన్ను చెల్లింపు రసీదు కానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, అలాగే ఆధార్ కార్డు ఇలాంటివన్నీ, సారీ పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ ఇలాంటివి ఏదో ఒకటి మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అలాగే వయసు ధృవీకరణ, మనం వాహనాలు నడపడానికి సరైన వయసు అనేది మనకు ఉన్నదా లేదా అనేది కూడా చూపించాలి. అలాగే కొన్ని ముఖ్యాంశాలు, ఈ యొక్క చట్టంలో కొన్ని ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు అనేవి నడపకూడదు. అలాగే 50 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు నడపడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే రవాణా, మనుషుల్ని వస్తువుల్ని రవాణా చేయడానికి కొన్ని వాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు బస్సులు అవ్వచ్చు, వ్యాన్లు, పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే ఉంటాయో, కంటైనర్స్ అవి ఉంటాయి కదా, అవి నడపడానికి దాదాపు 25 సంవత్సరాల వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలా లైసెన్స్ అనేది పొందడానికి మనం 1, 1A, 2, 3 అనే పేర్కొనే కొన్ని అంశాలను నింపి, కొన్ని ఫారమ్స్ నింపి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సహా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవన్నీ కూడా వెరిఫై చేసి ఆ తర్వాత లెర్నర్ టెస్ట్, వర్ణ అంధత్వ పరీక్షలు అన్నీ కూడా చేసి అప్పుడు మనకి లెర్నర్ లైసెన్స్ అనేది జారీ చేస్తూ ఉంటారు. సో అలా తర్వాత శాశ్వత లైసెన్స్ అనేది వస్తుంది. ఆ లైసెన్స్ లెర్నర్ లైసెన్స్ పొందిన వారికి మాత్రమే ఈ శాశ్వత లైసెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. లెర్నర్ లైసెన్స్ వచ్చిన 30 రోజుల తర్వాత నుంచి 180 రోజుల్లోపు ఈ దరఖాస్తు చేసుకున్న వారికి ఈ శాశ్వత లైసెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వాహనాలు నడపడానికి కొన్ని నిబంధనలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తాగి వాహనం నడపడం వల్ల చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పుకున్నాం కదా. సో ఇలా తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించడానికి ఒక పరికరం అనేది ఉన్నది, శ్వాస పరికరం అని చెప్పి ఇలా మనకి ఒక చిన్న పరికరంలా ఉంటుంది. ఇది ఏంటి అంటే ఎవరైనా మందు తాగినప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది మన శరీరంలోని రక్తంలోకి కలిసిపోయి, సో మళ్ళీ ఊపిరితిత్తుల్లోంచి మన గాలి బయట, ఆ రక్తం అనేది ఊపిరితిత్తులకు చేరి, గుండెకి చేరి, ఊపిరితిత్తుల నుంచి ఆ గాలి బయటకు వదులుతున్నప్పుడు అందులో ఆల్కహాల్ శాతం ఎంత ఉన్నది అని తెలియజేస్తూ ఉంటుంది మెషిన్. సో దాన్ని బట్టి తాగి వాహనం నడిపిన వాళ్ళకి ఇది గుర్తిస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి తాగి వాహనం నడిపినట్టు తేలినట్టయితే వాళ్ళకి కొన్ని శిక్షలు అనేవి కూడా వేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాహనాలని సీజ్ చేయడం కానీ, లేదా వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టి కొంత ఫైన్ కట్టమండం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. వీటి వల్ల ఏంటంటే కొంతవరకు రోడ్డు ప్రమాదాలు తగ్గించే చర్యల కింద వీటిని చెప్పుకోవచ్చు. అలాగే వారి యొక్క లైసెన్స్లు ఎప్పుడు రద్దు చేస్తారు అంటే, సో కొన్ని సమయాల్లో వాళ్ళ యొక్క లైసెన్స్ని వాటిని రద్దు చేస్తూ ఉంటారు. అతను ఒకవేళ నిత్య తాగుబోతు అయినప్పుడు కానీ, ఏవైనా డ్రగ్స్ అవి తీసుకున్నప్పుడు, ఏవైనా నేరపూరిత పనులకి ఆ వారి యొక్క వాహనాలు వాడినప్పుడు కానీ, ప్రమాదభరితంగా వాహనం నడిపినప్పుడు వాళ్ళ యొక్క లైసెన్స్ని రద్దు చేసే అధికారం అనేది ఉన్నది. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాహనాలని వాడడము, పోలీస్ అధికారులు అడిగిన సమాచారాన్ని చూపించకపోవడం, అంటే ఏదైతే ఇవి మనకు అడుగుతారు కదా డాక్యుమెంట్స్ అవి కానీ, సో లైసెన్స్ కానీ ఇలా చాలా అడిగినప్పుడు అవి చూపించకపోయినా సరే సీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ప్రమాదం ఏదైనా మీ వల్ల ఇతరులకి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోయినా కూడా మీ యొక్క లైసెన్స్ని రద్దు చేస్తూ ఉంటారు. అలాగే పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది. సో అలా అవి ఏవైనా చూపించలేనప్పుడు ఖచ్చితంగా మీ వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ట్రాఫిక్ గుర్తులు కనుక చూసుకుంటే, ఈ ట్రాఫిక్ గుర్తులు అనేవి మనకి తప్పనిసరిగా పాటించవలసినవి. సమాచార గుర్తులు, జాగ్రత్త పరిచే గుర్తులు అని 3 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తులు అనేవి ఈ ఎర్ర వృత్తాల్లో ఉంటాయి. అంటే అవి ఏం చేయకూడదో తెలుపుతూ ఉంటాయి అన్నమాట. సో నేరుగా వెళ్ళకూడదు అని, అలాగే ఒకవైపు గుర్తులు, ఒకవైపు వెళ్ళటకు వాహనాలకి అనుమతి లేదు అని చెప్పి, అంటే ఒకవైపే వెళ్ళడానికి అవకాశం ఉంది, ఇంకొక వైపు లేదు అని సూచించేవి. ఈ రెండు వైపులో వాహనాలు వెళ్ళడానికి వీలు లేదనేవి అన్ని వాహనాలు నిషేధం అని చెప్పడానికి ఈ రకమైన గుర్తులను ఉపయోగిస్తారు. వాటిని మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే సమాచార గుర్తులు అనేవి నీలం రంగుతో సూచిస్తూ ఉంటారన్నమాట. సో దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉన్నదా, రెస్టింగ్ ప్లేస్ ఉన్నదా, పెట్రోల్ బంక్ ఎంత దూరంలో ఉన్నది, పబ్లిక్ టెలిఫోన్ ఎంత దూరంలో ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ ఎంత దూరంలో ఉన్నది, ఇలా
మనకి అవసరమైన సమాచారాన్ని తెలియజేయడానికి బ్లూ కలర్లో సూచిస్తూ ఉంటారు. అలాగే జాగ్రత్త పరిచే గుర్తులు కనుక చూసుకుంటే ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో సూచిస్తూ ఉంటారు. అంటే కుడి చేతి వైపు మలుపు ఉన్నది అని, ఎడమ చేతి వైపు మలుపు ఉన్నది అని, కుడివైపున తలపిన్ను మలుపు ఉన్నదని, అలాగే ఎడమ వైపు ఇలా తలపిన్ను మలుపు ఉన్నదని, కుడివైపున క్రమబద్ధీకరించిన మలుపు ఉన్నదని, ఇలా మనకి ఈ జాగ్రత్త పరిచే గుర్తులు అనేవి సూచిస్తూ ఉంటారు. సో మనకు అడిగే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు అనేవి ఎలా ఉంటాయి, లేకపోతే అది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది దేనికి సంబంధించిందని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి. అలాగే డ్రైవర్కి కొన్ని సలహాలు కనుక చూసుకుంటే, ఎప్పుడు కూడా డ్రైవర్స్ అనేవారు ఎడమ వైపు నుండి కుడివైపున వెళ్ళే వాహనాలకి దారి ఇస్తూ ఉండాలి. ఎడమ వైపు నుంచి వాహనాలు అనేవి దాటకూడదు. అలాగే ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించాలి. కార్బన్ మోనాక్సైడ్ తక్కువ ఉన్న యొక్క వాహనాలని యూజ్ చేస్తూ ఉండాలి. హారన్ అనేది పదే పదే మోగించకూడదు. అలాగే పెద్ద పెద్ద వాహనాలు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించకూడదు. అలాగే వాళ్ళ యొక్క వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలి. బండి అనేది మంచి కండిషన్లో ఉంచుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి డ్రైవర్స్ పాటించాల్సిన కొన్ని నియమాలు. అలాగే రిజిస్ట్రేషన్. సో బండ్లు అనేవి రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాన్ని నడపకూడదు. సో ఆ రిజిస్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, తాత్కాలిక రిజిస్ట్రేషను, శాశ్వత రిజిస్ట్రేషన్ అని రెండు రకాలుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం కొన్ని పత్రాలు అనేవి అక్కడ ఇచ్చి రిజిస్ట్రేషన్కి చేయించుకోవాల్సి ఉంటుంది. సో అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ఒక ధ్రువపత్రము, రోడ్డుపై నడపడానికి వీలైనదాన్ని ధృవీకరించే పత్రము, బీమా పత్రము, కాలుష్య నియంత్రణ, వాహన రూఢి ధ్రువపత్రము, ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అవసరమవుతాయి. అయితే ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు సమర్పించిన ఏవైతే మనం కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించామో వాటన్నింటినీ కూడా ఆర్టీఏ అధికారులు అనేవారు నెలలోపు పరిశీలించి మనకి శాశ్వత రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు మనం నడిపే వాహనాలకి. నెక్స్ట్ రోడ్డుపై సూచించే గుర్తులు అని చెప్పి ఇచ్చారు. సో మనకి ఇక్కడ రోడ్డుపైన వాహనాలు వాటి గందరగోళాన్ని వాటిని తగ్గించడానికి కొన్ని గుర్తులు అనేవి సూచిస్తూ ఉంటారు. వాటిలో మనకి చూస్తే ఈ ట్రాఫిక్ గుర్తులు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే రోడ్డును మనకి రకరకాలుగా విభజన అనేది జరిగి ఉంటుంది. పాదచారుల దారి అని రోడ్డును విభజించేది డివైడర్, అలాగే జీబ్రా క్రాసింగ్ ఇలా ఉంటాయి. పాదచారుల దారిలో ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా మనకి ఫుట్పాత్ అనేది ఉంటుంది. అది నడవడానికి ఉద్దేశించిందిగా ఉంటుందన్నమాట, ప్రజలు నడవడానికి. అది సుమారు 2 మీటర్ల వెడల్పు వరకు ఉంటుంది. అలాగే రోడ్ను విభజించేది డివైడరు. సో ఒక వాహనాలు ఇంకొక దారిలోకి వెళ్ళిపోకుండా డివైడర్ అనేది ఉంటుంది. అలాగే జీబ్రా క్రాసింగ్ అనేది ఎవరైనా రోడ్డు దాటడానికి ఉద్దేశించింది ఇలా మనకి గీతల్లాగా, వైట్ గీతల్లాగా ఉండి ఉంటుంది జీబ్రా క్రాసింగ్. అక్కడ వాహనాలు అనేవి కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి కాబట్టి అక్కడ రోడ్డు దాటడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ గుర్తులు. సో ట్రాఫిక్ గుర్తులు అనేవి చూసుకుంటే ఇక్కడ మనకి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగులు అనేవి ఉంటాయి. ఎరుపు రంగు అనేది వచ్చినప్పుడు మనం వాహనాన్ని ఆపాలి. ఆరెంజ్ రంగు అనేది ఇచ్చినప్పుడు సో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, అంటే బండి స్టార్ట్ చేసి రెడీగా ఉండాలి. ఆకుపచ్చ లైట్ వచ్చినప్పుడు మనం వెళ్ళొచ్చు. ఇలాంటి కొన్ని ట్రాఫిక్ గుర్తులు పాటించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ రోడ్డు భద్రత. భారతదేశం కనుక చూసుకుంటే మనకి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్డు మార్గాలు కలిగిన దేశంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ రోడ్డు పైన వాహనాలు నడిపేటప్పుడు కొన్ని అవగాహన అనేది ప్రజలకు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే సంఖ్య, మరణించే వారి సంఖ్య అనేది పెరిగిపోతూ ఉన్నది. అయితే ఇక్కడ నినాదాలు చూసుకుంటే, జీవించు, జీవించనివ్వు, ట్రాఫిక్ నిబంధనలు పాటించు, రోడ్డుపై భద్రతకు హామీ ఇవ్వు, ట్రాఫిక్ నిబంధనలు పాటించు అనేవి కొన్ని నినాదాల కింద చెప్పుకోవచ్చు. అయితే రోడ్డు భద్రతకి గల అడ్డంకాలు ఏంటి అంటే, పౌరుల యొక్క నిర్లక్ష్యం. సో మనకెందుకులే, మనకేం జరగదులే అనే ఒక నిర్లక్ష్యము, రోడ్లు అనేవి సరిగ్గా లేకపోవడము, వాహనాల నిర్మాణం అనేది కూడా రక్షణ పరంగా లేకపోవడము, రోడ్డు భద్రతా ప్రమాణాలు అనేవి అమలు జరగకపోవడము, అలాగే చట్టాలు అనేవి సరిగ్గా అమలు జరగకపోవడం, అత్యవసర సేవలు అనేవి తక్కువగా ఉండడం, వీటి వల్ల ఏంటంటే రోడ్డు భద్రతకి కొంత అడ్డంకులు అనేవి ఈ యొక్క అంశాలని చెప్పుకోవచ్చు. అలాగే పాదచారులకి నిబంధనలు కనుక చూసుకుంటే, పాదచారులు అనేవారు నడిచేటప్పుడు వాళ్ళకి ఏదైతే రూట్ అనేది ఇచ్చారో సో అక్కడే నడవాలి. వాళ్ళు రోడ్డుపైకి రావడము, వాహనాలని అంటే అటు ఇటు వాహనాలు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటూ నడవడం అనేవి చేయాలి. రాత్రివేళ బయటికి వచ్చి నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏవైనా రిఫ్లెక్ట్ అయ్యే దుస్తులు లాంటివి వేసుకోవాలి, లేదంటే నైట్ టైం కాబట్టి కనిపించకుండా గుద్దేసే అవకాశం ఉంటుంది.
అలాగే రాత్రి నడిచేటప్పుడు టార్చ్ లైట్ని యూజ్ చేయడము, రోడ్డు దాటినప్పుడు ఎడమవైపు కుడివైపు చూసి వాహనాలు దాటడము, అలాగే వాహనాలు అనేవి రెండు వైపులా వస్తుంటే అవి వెళ్ళే వరకు వేచి ఉండి అవి వెళ్ళిన తర్వాత దాటడము, వాహనాలు రాకుండా ఉన్నప్పుడు వేగంగా నడుచుకుంటూ రోడ్ని దాటడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అలాగే జీబ్రా క్రాసింగ్ను ఉపయోగించాలి. రోడ్డు దాటుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఏంటంటే మొబైల్ ఫోన్ అది మాట్లాడకూడదు, పాటలు వినడానికి కానీ మరే విధంగా కూడా ఉపయోగించకూడదు అన్నమాట ఫోన్స్ అవి. అలాగే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో రోడ్ని దాటాలి. ఎవరైనా రోడ్డు దాటడానికి ఇబ్బంది పడితే అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు కాబట్టి అతని ద్వారా దాటవచ్చు. మద్యం సేవించి రోడ్డుపై ప్రయాణించకూడదు. సో ఇవన్నీ కూడా కొంతమంది తీసుకోవాల్సిన అదే పాదచారులు తీసుకోవాల్సిన కొన్ని నిబంధనలు. అలాగే ద్విచక్ర వాహనదారులు ఏంటి అంటే గడువు తీరని లైసెన్స్ కలిగి ఉండడం కానీ, బీమా చేయించుకొని వాహనాలని రోడ్డుపై నడపడం కానీ, హెల్మెట్ ధరించకపోవడం కానీ చేయకూడదు. హెల్మెట్ ధరించాలి. సో బీమా చేయించుకున్న వాహనాలనే రోడ్డుపై నడపాలి. అలాగే వాహనం వెనుక సీటుపై ఒక్కరినే కూర్చోబెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారా దాదాపు ఎంతమంది వెళ్తున్నారో అలా కాకుండా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే, ఇద్దరు కూడా కాదు ఒకరు మాత్రమే ఉండాలి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు అతను సక్రమంగా కూర్చోగలుగుతాడు. ఫస్ట్ బండి డ్రైవ్ చేసిన వాళ్ళు వాళ్ళు సక్రమంగా కూర్చోగలిగితేనే సేఫ్టీగా డ్రైవ్ చేయగలుగుతారు కాబట్టి. ఇది మనకి ఈ యొక్క రోడ్డు భద్రతా విద్య అనే టాపిక్కి సంబంధించి. దీంతో మనకి ఇక్కడ లెసన్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.